లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతర సాధన చేస్తే పోలీస్ ఉద్యోగమే కాదు ఏ ఉద్యోగమైనా వస్తుందని అందుకు అనుభవం ఉన్న కోచింగ్ సెంటర్ను ఎంచుకోవాలని ఎల్బీ నగర్ ఏసీపీ పి శ్రీధర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ దిల్షుక్ నగర్లోని చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సిలబస్ పట్టు జాబ్ కొట్టు అనే నినాదంతో మెగా టాలెంట్ టెస్టులను నిర్వహించారు. 1500 మంది ఆఫ్లైన్లో 5000 మంది ఆన్లైన్లో అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతులతో పాటు మెమాంటాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ పి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా సాధన చేస్తే ఉద్యోగం వర్తిస్తుందని వెల్లడించారు. అభ్యర్థులు ఖచ్చితంగా టార్గెట్ను రీచ్ అయ్యేంత వరకు విశ్రమించవద్దని సూచించారు. అనంతరం చైతన్య ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎన్నమెట్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ మెగా టాలెంట్ టెస్టుకు మంచి స్పందన వచ్చిందన్నారు. ఉద్యోగం కోసం చదువుకునేవారు విశ్లేషణాత్మక దృష్టిలో చదువుకోవాలని సూచించారు. ఇంత పెద్ద ఉద్యోగాల నోటిఫికేషన్ మరెన్నడూ రాదని అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. తమ వద్ద గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర పరీక్షలకు అత్యుత్తమ కోచింగ్ ఉంటుందన్నారు. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ సర్కిల్ అనేది మొదటిసారిగా 8 నెలల నుంచి కష్టపడి ఓనుగా మా పిల్లలకు కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో ఓనుగా తయారు చేసినటువంటి మెటీరియల్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అనూహ్యమైనటువంటి స్పందన పిల్లల్లో కనపడింది. కాబట్టి వీళ్ళందరికీ మా ఇన్స్టిట్యూట్లో చేరిన వాళ్ళకి మాత్రమే మెటీరియల్స్ ఇస్తామని చెప్పి అన్నాం. కానీ పిల్లలు చాలామంది నా ఓల్డ్ స్టూడెంట్స్ వివిధ రకాల కోచింగ్ సెంటర్లో ఉండేవాళ్ళు, లేదు సార్ బయటకు కూడా ఇస్తే మాకు కూడా బాగుంటుంది అని చెప్పిన సందర్బంలో వాళ్ళ కోరిక మేరకు రేపటి నుంచి వీళ్ళకు మార్కెట్లో కూడా మా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ సర్కిల్ ఓన్ మెటీరియల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి చదువుతూ ఉన్నారు. అయితే ఏ జాబ్కు ప్రిపేర్ కావాలి, గ్రూప్సా, ఇటు ఎస్ఐ కానిస్టేబులా, డిఎస్ఐ, కాంట్రవర్షన్, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందుకొరకే వారు ఒక్కసారి ఒక వేదికపై తీసుకొచ్చి ఎలాంటి కన్ఫ్యూజన్ కాంట్రవర్షన్ లేకుండా ఏ వేలో పోతే మనం ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 2-3 ఎగ్జామ్లకు పనికొచ్చే విధంగా ఎలా ప్రిపేర్ అయితే మంచిదని చెప్పాలనే ఉద్దేశంతో ఒక వేదికపైకి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు గ్రూప్స్ ఎస్ఐ, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, తర్వాత జేఎల్డిఎల్ ఈ పోస్టుల లోపల గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి కొంచెం గ్రూప్స్ ప్రిపేర్ అయినా లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా రెండు వాళ్ళు సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారికి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. డిఎస్ అనేది కంప్లీట్గా ఈ వర్షన్కి చేంజ్ ఉంటుంది, కాబట్టి అది ప్రిపేర్ అయ్యే వాళ్ళు సపరేట్గా వెళ్లాల్సిందే. జేఎల్డిఎల్ అనేటివి అది కంప్లీట్గా మదర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఆ సబ్జెక్ట్ బేస్ చేసుకునే రాయాల్సి ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఆ సబ్జెక్టే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అందుకొరకే ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్లో ఒక్కదానికి ప్రిపేర్ అయితే 4-5 జాబులు రావాలి అంటే ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ దానికి అంతకంటే ఆల్టర్నేట్ లేనే లేదు. ఎక్కువ పోస్టులు ఉండేటటువంటి నోటిఫికేషన్ కూడా ఇదే. కాబట్టి వాళ్ళు అద్భుతంగా ఒక్కదానికి ప్రిపేర్ అయితే రెండు కొట్టాలనే ఉద్దేశంతో మా టీం మొత్తం ప్రయత్నం చేస్తూ మేము ఆ విధంగా గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పినటువంటి 20 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీలు అందరూ మా ఇన్స్టిట్యూట్లో ఉండడం చాలా గర్వం అవుతున్నాను. ఈ స్ట్రెస్ మొదలంలో సార్ అయితేనే మీకు ఆ స్ట్రెస్ మొత్తం పోగొట్టడానికి మంచి విలువైనటువంటి ఆనిమత్య లాంటి మాటలు చెప్తూ మన లోపల ప్రేరణ కలిగిస్తారనే ముఖ్య ఉద్దేశంతో సార్ని పిలవడం జరిగింది. నిజంగా మీరు వచ్చినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. బైక్ ఎందుకోలేదా అంటే నా ప్రజలు ఎక్కడే సార్ అంటారు, బైక్ ఉందా ఎందుకోలే అంటే కొంతమంది అంటే బైక్ ఇక్కడ బైక్ అని చెప్తున్నా అంటే ఎక్కువ మంది బైక్లు కామన్ ఇక్కడ బైక్లు దగ్గర ఫోన్లు బైక్లు కామన్ వాడుతుంటారు కాబట్టి చెప్తాను. చదవడం మనం కోచింగ్లోకి వచ్చినంత మాత్రమే జాబులు వస్తాయని అనుకోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సారులు చెప్పే విషయాలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషణాత్మక దృష్టితో చదివితేనే సక్సెస్ అవుతాం తప్ప ఓన్లీ బట్టి విధానంలో చదివితే కాదు. ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాం, మార్కెట్లో ఎన్ని పుస్తకాలు లభిస్తే అన్ని పుస్తకాలు, ఏ పబ్లికేషన్ కనిపిస్తే ఆ పబ్లికేషన్ పుస్తకాలు తీసుకొని చదవడం అనేది
అండ్ మనం పేపర్లో దాంట్లో దీంట్లో చూస్తూ ఉన్నాం మనం విచ్చలవిడిగా పుస్తకాలు రైటర్లు అవి రాసినట్టు ఇవి రాసినట్టుని ఆ కోడేగి వస్తుంది మార్కెట్ మొత్తం. అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మార్కెట్లో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, నీకు కావాల్సిన పుస్తకం ఏది అనేది డిసైడ్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి 10 పుస్తకాలు తెచ్చుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చదవడం కన్నా ఒక పుస్తకాన్ని 10 సార్లు రివిజన్ చేయడమే మిన్న అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ పిల్లలకు అందించడం జరిగింది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లుగా ఓన్లీ చదువుతూ బట్టి విధానంలో చదవడం కాదు, విశ్లేషణాత్మక దృష్టితోన క్రియేటివిటీగా చదువుతూ ఎక్కడ ఏ విధంగా ట్రెండ్ను ఫాలో అవుతూ గతంలో ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి రాబోతున్నటువంటి క్వశ్చన్లు ఏ విధంగా ఉంటాయి సివిల్ సర్వీస్ ప్యాటర్న్లో డైరెక్ట్ బిట్లు కాకుండా అసర్షన్ రీజనింగ్ కానీ ఫ్రేమింగ్ క్వశ్చన్లు కానీ సరైనవి సరికావు కానీ ఈ రకమైన క్వశ్చన్లు ఇస్తున్నారు. దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ టైం ఫంక్షువాలిటీ, టైం ఫంక్షువాలిటీ చూసుకుంటూ విత్ ఇన్ ద సమయంలోనే మనం సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ అవేర్నెస్ ఈరోజు కలిగించాం. ఇక ముఖ్యంగా యువత ఈరోజు కొత్తగా ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ లేకపోయినా ఫ్రెష్గా అయిపోయిన వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్లకు వచ్చారు. ఇతరులు చదువుకున్న వాడు మొదట్లో కష్టపడతాడేమో కానీ చివరిలో మాత్రం విజయం వానిదే ఉంటుంది. ఆ క్రమంలోనే ఈరోజు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో మీరు ఇలా చదవాలని చెప్పి మేము మోటివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లల లోపల ఫ్రెష్గా ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అందరికీ మా కోచింగ్ ఫ్యాకల్టీలు ఎక్కడే ఉన్నా సరే వాళ్ళందరికీ ఒక విన్నపం, ఖచ్చితంగా మీరు పిల్లల లోపల ఈ అవేర్నెస్ కలిగించండి. మీరు ఓన్లీ సబ్జెక్ట్ చెప్పడమే కాదు సబ్జెక్ట్తో పాటు ఏ రకమైన క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఫేస్ చేయాలి, ఓఎంఆర్సీలు ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎగ్జామ్లో ఎలా అలర్ట్గా ఉండాలి, ఈ విషయాలు కూడా చెప్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.